आरजीआर हर्बल हॉस्पिटल्स नमस्ते కార్యక్రమంలో ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఇస్తున్న హెర్బల్ ట్రీట్మెంట్స్ గురించి ఇక్కడ చికిత్స పొందిన పేషెంట్ అనుభవాల్ని తెలుసుకుందాం. ఆర్జర్ హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లను నాడి పరీక్ష ద్వారా వాత పిత కఫము అను మూడు ముఖ్య అంశాలు గమనించి రోగికి ఉన్న వ్యాధులను పరిశీలించిన తర్వాతే హెర్బల్ చికిత్సను అందిస్తున్నారు. ఆర్జర్ హాస్పిటల్లో ఇస్తున్న ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ వాపులు, పక్షవాతము, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా, సైనస్, థైరాయిడ్, మధుమేహం, బీపీ, సోరియాసిస్, అల్సర్, కిడ్నీలో స్టోన్స్, పైల్స్, పీసీఓడి, గర్భాశయంలో సమస్యలు, గ్యాస్ ట్రబుల్, ఇన్ఫెర్టిలిటీ, నడుము నొప్పి, వెన్నుముక్క నొప్పి, కడుపు నొప్పి, తలనొప్పి, బొల్లె మచ్చలు, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, మలబద్ధకం, వేరికోస్, అలర్జీ వంటివి అనారోగ్య సమస్యలకు హెర్బల్ ట్రీట్మెంట్స్ను పొంది ఆరోగ్యమంతులుగా ఆనందంగా మాట్లాడుతున్న పేషెంట్ల అనుభవాలు వినండి. 10 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత నా పేరు రాజారత్నం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నాకు 10 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. చాలా బాధపడేదాన్ని. రాత్రులు నిద్ర పట్టేది కాదు. కాళ్ళు బాగా లాగేసి ఆయాసం వచ్చేసేది మెట్లు ఎక్కుతుంటే. చాలా బాధపడి చాలా నిద్రలేని రోజులు కూడా గడిపాను. నేను చాలా ఇబ్బంది పడి అరకాళ్ళు మంటలు కాళ్ళు పెక్కలు పట్టేయడం అలా జరిగేది. అయితే చాలా హాస్పిటల్కి వెళ్ళాను. అన్నీ వెళ్ళాను కానీ నాకు తగ్గలేదు. అయినా అలాగే బాధపడేదాన్ని. తర్వాత ఈ టీవీ యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కి చూసి వచ్చాను. వస్తే ఒక నెల మందులు రాశారు. చెయ్యి నాడి చూసి చెప్పారు, మందులు రాశారు. ఒక నెల వాడాను. వాడాక నాకు బాగానే తగ్గింది. 10 సంవత్సరాల నుంచి పడ్డ బాధ ఒక నెలలోనే నాకు 80% తగ్గింది. బాగానే ఉంది. ఇప్పుడు నా పని నేను చేసుకోగలుగుతున్నాను. మేడమెట్లు ఎక్కుతున్నాను. ఆయాసం తగ్గింది. కాళ్ళ నొప్పులు తగ్గినాయి. చాలా బాగుంది నాకు ఇప్పుడు. ఈ ఆర్జే హాస్పిటల్ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి నడుము నొప్పితో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత. నా పేరు నాగరాజ్ అండి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నాకు 2 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ వచ్చింది. కూర్చోలేకపోయేవాడిని, నుంచోలేకపోయేవాడిని, వర్క్ చేసుకోలేకపోయేవాడిని, అసలు నిద్ర పట్టేది కాదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నయం అవ్వలేదు. ఎప్పటికీ నొప్పి తగ్గలేదు. అప్పుడు టీవీలో యాడ్ చూశాను, ఆర్జేఆర్ హాస్పిటల్. అప్పుడు వచ్చాను. వస్తే డాక్టర్ గారిని ఆడిపెట్టి చూశారు. 1 మంత్ మెడిసిన్ ఇచ్చారు. తర్వాత 2 మంత్స్ మెడిసిన్ వాడేసరికి ఒక తగ్గింది. వర్క్ కూడా చేయగలుగుతున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఏమాత్రం నొప్పి కూడా లేదు. ఇంత మంది మందులు ఇచ్చినందుకు ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదములు. నేను 2 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడేవాడిని. కూర్చోలేకపోయేవాడిని, నుంచోలేకపోయేవాడిని, చాలా ఇబ్బందిగా ఉండేది. ఆర్జీఆర్ మనసు మెడిసిన్ వాడిన తర్వాత చాలా బాగా తగ్గింది. ఒకసారి చూడండి ఎలా కూర్చోగలుగుతున్నాను. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత. నా పేరు డి లక్ష్మి. మాది జనగాం జిల్లా. నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. 8 సంవత్సరాల నుంచి నేను ఏ హాస్పిటల్ తిరిగిన హాస్పిటల్ లేదు. నేను మస్తు తిరిగిన, మస్తు ఇబ్బంది పడ్డా. మా ఆయనతో కోపం చేసి తిట్టాడు, ఇంకెన్ని హాస్పిటల్ తిప్పాలని. అట్లా తిప్పినా కానీ నేను నిద్రలో లేచి ఏడ్చేది. నిద్రలో లేచి ఏడ్చుకుంటా నాకు పని చేస్తే తగ్గకపోయేది.
ఊడ్చుకోవాలంటే గిన్నెలు తోమాలంటే బట్టలు పిండుకోవాలంటే కూసోరాలేదు లేవరాలేదు మస్తు కోపడ్డాడు. సరే నా వంతుకి ఇట్లా వచ్చింది, నేను తిన వయసులో నాకు ఈ రోగం వచ్చింది, కోళ్ళు వస్తున్నాయని నేను మా భర్తతో నేను బాధించుకుంటా, గట్టిన ఏడ్చుకుంటా, తిండి సుత చక్కగా తినకపోయేది, కూసుంటే లేవరాకపోయేది, లేతే కూసోరాకపోయేది, ఏటన్న ప్రయాణం చేసినా చేయరాకపోవు, బాత్రూమ్ అయినా పోరాకపోవు. అందుగురించి నేను మస్తు బాధపడ్డా. నేను టీవీలో చూసిన నేను ఆజయ హాస్పిటల్ అమీర్పేటలో ఉన్నదని అన్నారు. భర్తను బద్దలాడుకొని నేను ఇక్కడ తీసుకొచ్చిన ఇది ఒక్కడ చూస్తే పని ఆయన మా ఆయన పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వస్తే ఇప్పుడు చూస్తే 2 నెలలకు పర్వాలేదు, కూసుంటున్నా లేస్తున్నా, నా పని నేను చేసుకోగలుగుతున్నా, నొప్పులు అనుసరం మా ఆయనతో ఏమి చెప్తలేను, పర్వాలేదు అటు ఇటు జర కొంచెం నడుతున్నా అనుసరం మా ఆయన సుత అంటాను, సరే ఇంకో నెల సుద్ధ తీసుకుపోయి తీసుకొస్తా చూపించుకోతా పని తీసుకొని వచ్చేసాడు. ఆజీ హాస్పిటల్ ధన్యవాదాలు, కూసుంటున్నా లేస్తున్నా నా పని నేను చేయగలుగుతున్నా, ఏం పర్వాలేదు. ఏడు సంవత్సరాల నుండి నడుము నొప్పి మరియు మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు అంబాప్రసాద్, నేను కర్మన్గట్లో ఉంటాను. నేను ఇంతకుముందు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులతో చాలా బాధపడ్డాను, ఎన్నో ఇంగ్మందులు వాడాను. చివరికి నాకు ఒక భక్తుడి ద్వారా అమీర్పేటలో ఆర్జీఆర్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పారు. నేను అక్కడికి గత 2 మాసాల నుంచి వచ్చాను. ఫస్ట్ డాక్టర్ గారు చేయి చూసి చెప్పి మందులు రాశారు, ఆ మందులు తీసుకున్నాను, నెలలు వాడాను. నాకు 1 వారం 10 రోజులనే తేడా అనిపించింది. అలాగే 4 రోజులు వాడాను, మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకో నెల వచ్చాను, 2వసారి ఇంకా కాస్త రిలీఫ్ అనిపించింది. అయితే ఇది 3వసారి అండి నేను హాస్పిటల్కి వచ్చింది. నాకైతే ఈ ట్రీట్మెంట్ చాలా నచ్చింది. డబ్బులు ముఖ్యం కాదు, మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మనం తప్పకుండా ఈ హెర్బల్ మందులు అయితే వాడొచ్చని నా అభిప్రాయం తెలియపరుస్తున్నాను. నా వరకైతే మంచిగా అనిపించింది. ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలామంది వస్తుంటారు, చాలా వరకు నేను కూడా ఇక్కడ అడిగాను వచ్చిన వాళ్ళను, పేషెంట్లను. వాళ్ళు కూడా ఒక పేషెంట్ గత సంవత్సరంలో ఎన్నో సంవత్సరాలు బాధపడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నయమైందని కూడా చెప్పారు. నాకైతే బాగైంది, నేను మళ్ళీ ఇంకా 1 రోజులు వాడాలని చూస్తున్నాను. ఇది 3వ మాసం అండి, ఇప్పుడు ఈరోజు మందులు తీసుకుంటున్నాను. గతంలో ఉన్నటువంటి నడకకు ఇప్పటికీ నాకు చాలా తేడా ఉంది. డాక్టర్ గారు కూడా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు, మెడిసిన్స్ మంచి మెడిసిన్స్ ఇస్తున్నారు, నాకు చాలా నచ్చిందండి. ఆజీఆర్ హాస్పిటల్స్లో మోకాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ వాపులకు, మెడ నడుము వెన్నెముక నొప్పులకు మరియు అనేక డిస్క్ ప్రాబ్లమ్స్కు హెర్బల్ మెడిసిన్స్ మరియు కషాయాలే కాకుండా జానువస్తి, కటివస్తి, పిండస్వేదం, అభ్యంగనము, గ్రీవవస్తి వంటి అనేక ఆయుర్వేద పంచకర్మ వర్మథెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు లేకుండా నయమవుతాయి. 6 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు లక్ష్మమ్మ. నాకు 5-6 ఏళ్ల నుంచి కుసో రాకుంటుండే, లేవు రాకుంటుండే, చాలా ప్రాబ్లం ఉండే, తొంటి గుంజుడు, రాత్రి నిద్రలేదు, ఒకటే గుంజేడిది, ఎట్లా ఏం చేయాలి, ఎట్లా ఏం చేయాలి అని అట్నే ఉన్నా. ముఖాళ్ళకు కూడా ఇట్లా సాప రాకుంటుండే, కుసో రాకుంటుండే. ఇప్పుడు ముఖాళ్ళు కూడా జర పర్వాలేదు, మంచిగానే ఉంటుంది. మెడ నొప్పులు, నడుము నొప్పులు, జర నడుము నొప్పి కూడా తగ్గింది, ఈ మెడ నొప్పులు కూడా తగ్గినాయి, కొంచెం బాగానే ఉంది ఇప్పుడైతే, పర్వాలేదు. మేము టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్ అని వచ్చినాం, వస్తే ఇప్పుడు మాకు బాగానే ఉన్నది. 5 సంవత్సరాల నుండి నడుము నొప్పితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు షేక్ అబ్దుల్ గని, మాది ఇల్లందు. నేను బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతున్నా. నేను 2 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఆపరేషన్ కూడా చేయమన్నారు, కానీ నాకు ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ ద్వారా నేను 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను. 15 రోజులకే నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది. మళ్ళీ నేను 2వసారి వచ్చి మళ్ళీ కూడా చూపించుకున్నాను, నేను నాకు మంచిగా క్యూర్ అయింది. ఇంతకుముందు ఇలా నేను వంగలేను, చాలా బాధగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మంచిగా ఫ్రీగా వంగి మంచిగా లేవగలుగుతున్నాను. ఎనిమిది సంవత్సరాల నుండి రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు బిఎన్ కళావతి, మాది మన్మాపురం గ్రామం, రాయదుర్గం తాలూకా, అనంతపురం జిల్లా.
నాకు 8 సంవత్సరాల నుంచి జాయింట్ పెయిన్ ఉండేటివి. కూర్చొని కూడా లేవగలిగేది కాదు, నడిచేదానికి కూడా అయితే ఉండలేదు. సపోర్ట్ కావాల్సి వచ్చిండేది. ఇప్పుడు సొంతంగా ఇట్లా కూర్చుంటున్నాను, ఇట్లా లేవగలుగుతున్నాను. కూర్చుంటున్నాను, లేవగలుగుతున్నాను. సొంతంగా కూడా బా ఫ్రీగా నడుస్తున్నాను. ఇట్లా నడుస్తున్నాను, ఏం నొప్పి లేకుండా ఉన్నాను. మేడం దగ్గర ఇప్పుడు మేము 3వ కోర్స్ తీసుకుంటూ ఉన్నాం. బాగైంది, నొప్పి లేకోకుండా కూడా బా ఫ్రీగా ఉన్నాను. కాళ్ళు చేతులు అంతా మెడిసిన్ వాడకుండా ముందు ఇట్లా కూర్చొని లేచేదానికి కూడా అవుతుండలేదు. నొప్పులు చాలా, ఇట్లా రెండు చేతులు ఇట్లా ఊరబెట్టి కూడా లేచేదానికి అవుతుండలేదు. ఇప్పుడు బాగా ఇట్లా బాగా ఫ్రీగా కూర్చొని ఇట్లా ఇట్లా లేస్తాను అన్నాను. ఇట్లా బాగా మెడిసిన్ వాడిన తర్వాత నా బాబు ఫ్రీగా అయిపోయింది. ఇట్లా కూర్చుంటాను, ఇప్పుడు అప్పుడు ఇట్లా కూర్చునేదానికి కూడా అవుతుండలేదు. ఇప్పుడు బాగా ఇట్లా కూర్చుంటాను, ఇట్లా లేస్తా లేవగలుగుతా. మూడు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు సుజాత, నాకు 46 ఇయర్స్. నేను ఎన్ని హాస్పిటల్ తిరిగా కీళ్ళ నొప్పుల గురించి చాలా చాలా బాధపడ్డాము. నడవరాకపోయేది, కూర్చోరాకపోయేది, చాలా ఇబ్బంది పడ్డా నేను. గ్లాసు కూడా పట్టుక రాకుండా ఉండేది. ఆ బాధతోటి చాలా బాధ అనిపించేది. ఇప్పుడు ఆర్జీ హాస్పిటల్ చూసి టీవీలో యాడ్ చూసి వచ్చాము. వచ్చిన తర్వాత 1 మంత్ అయింది. 1 మంత్ అయింది, నాకు చాలా ఇంప్రూవ్ అయింది. చాలా బాగా పనిచేసినాయి మందులు. అసలు ఇవన్నీ ఇట్లా మామూలుగా పట్టుకో రాకుండా కూర్చో రాకుండా చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. నాకైతే చాలా బాగా అనిపిస్తుందండి ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత. ఇంతకుముందు కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు మంచిగా కూర్చోగలుగుతాను, లేవగలుగుతాను. బాగా అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు ఇలాగే కూర్చొని కూర్చోలేకపోయేదాన్ని, ఇప్పుడు పర్వాలేదండి, చాలా బాగా అనిపిస్తుంది. నాలుగు తరాలుగా వంశ పారంపర్యంగా హెర్బల్ చికిత్సలో విశేష అనుభవం కలిగిన భారతదేశంలోని ఏకైక హెర్బల్ హాస్పిటల్స్ మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత మా పేరు పరిమళ, నాకు 65 అయింది. నేను నాకు చాలా నొప్పి పెయిన్, ముట్టి పెయిన్ ఉంది. 8 సంవత్సరాలు ఉండేది. అన్ని ఇంగ్లీష్ అన్ని మేము తిన్నాము, అప్పుడు కూడా నొప్పి తగ్గనే లేదు. ఒకరోజు మేము టీవీ చూస్తున్నాము, అప్పుడు ఈ హాస్పిటల్ కనిపించినాము. చూసి ఈ హాస్పిటల్ వచ్చి మందు తినేస్తాము. అయితే ఈ హాస్పిటల్ వచ్చేటప్పుడు నేను చాలా నొప్పిగా నడవడం కూడా మాలదు. నాకు మెల్లిగా నడిసి పట్టుకొని నడిసి వచ్చింది. 5 రోజులు మందు తినేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది. నొప్పి లేదు నాకు, 90% బాగా తగ్గింది. ఇప్పుడు ఏమీ నొప్పి లేదు. థ్యాంక్స్ ఆర్జేఆర్. మూడు సంవత్సరాల నుండి పక్షవాతంతో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు సత్తయ్య, నాకు పెరాల్సి వచ్చింది. నేను సూరారంకాల నుండి ఇక్కడ ఎన్నో హాస్పిటల్ తిన్నాను. నాకు ఎవరు సాయం లేకుండా నేను నడిచేవాడిని కాదు. నేనుగా ఇప్పుడు నేను ఆర్జీఆర్ హాస్పిటల్కి టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఒక 3 నెలలు నేను మెడిసిన్ వాడాను. వాడిన తర్వాత నాకు ఇప్పుడు నాకు నేనుగా నడవగలుగుతున్నాను. అప్పుడు ఒక సాయంతో వచ్చేవాడిని. ఇప్పుడు ఆ చెయ్యి కూడా నాకు చెయ్యి కాలు ఎడమ చెయ్యి ఎడమ కాలు పెరాల్సి వచ్చి నడవలేకపోయాను. కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం మెరుగనే ఉంది. థ్యాంక్ యూ అని చూడండి సార్, ఇంతవరకు చేస్తుంది. చెయ్యి ఇప్పుడు
బాగానే వస్తుంది కదా, ఇట్లా పట్టుకోవడానికి కూడా వస్తుంది కదా. ఒకసారి పట్టుకోండి, వస్తుంది వస్తుంది కదా. ఆర్జేఆర్ హాస్పిటల్లో ఆయుర్వేద, సిద్ధ, హెర్బల్స్ వంటి మెరుగైన వైద్య సేవలు అందించటమే ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్లు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు, విజయనగరం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, భీమవరం. హైదరాబాద్లో బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. తెలంగాణలో బ్రాంచ్లు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. 6 నెలల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు అపర్ణ, నాకు 26 ఇయర్స్, ఎల్బీ నగర్ నుండి వచ్చాను. నాకు సైనసైనిటిస్ ప్రాబ్లం ఉంది. 6 మంత్స్ నుంచి నేను ఈ ప్రాబ్లం నుండి బాధపడుతున్నాను. నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను కానీ ఎక్కడ క్యూర్ అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి నేను ఆర్జేఆర్ హాస్పిటల్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ చూశాక చెక్ చేసి 3 మంత్స్ మెడిసిన్ యూజ్ చేయాలని చెప్పారు. నేను 1 మంత్ మెడిసిన్ యూజ్ చేసినాను, చాలా క్యూర్ అనిపించింది. ఇంకా 2 మంత్స్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆర్జేఆర్ హాస్పిటల్. 7 సంవత్సరాల నుండి ఆస్తుమా మరియు అలర్జీ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రామారావు అండి, తారణకులో ఉంటాను. నా ఏజ్ 54 సంవత్సరాలు. చాలా రోజుల నుంచి నాకు ఎలర్జీ ఉండేది. ఇంట్లో డస్ట్ కానీ, తర్వాత వంట చేసిన వాసన కానీ, తాలింపు వేసిన తర్వాత మబ్బులు పడి కొద్దిగా చల్ల వాతావరణం చల్లబడినా సరే నాకు తుమ్ములు వచ్చేవి. కళ్ళు దురద వచ్చేసి కళ్ళు నలిపేసి ఎర్రగయ్యేవి. తర్వాత ముక్కు నుంచి వాటర్ లాగా కారేది. ఎన్ని మందులు వాడాను, హాస్పిటల్ పోయాను, ఇంకా తగ్గలేదు. అది వంశపారపరంగా వచ్చిందని చెప్పారు. తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. కంపల్సరీ సర్ది గోళీలు వేసుకుంటే నిద్ర వచ్చేది, కంపల్సరీ పడుకునేవాడిని. ఎక్కడన్నా పనికి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయ్యేది. పొద్దున్న లేదు, సాయంత్రం లేదు, తుమ్ములు వచ్చేవి బాగా. ఏం చేయాలని లేదు, ఆర్జే హాస్పిటల్ గురించి తెలిసింది, ఇక్కడికి వచ్చాను. 1 మంత్ 20 డేస్ నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అసలు తుమ్ములు లేవు, ఏం లేవు. పొద్దున్న 6 గంటలకు లేచినా తుమ్ములు రావట్లేదు. అసలు సర్దికి సంబంధించిన టాబ్లెట్లు అసలు ఆలోచనే లేదు, బాగా తగ్గింది. ఇక్కడ ఆర్జే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు ఇచ్చిన హర్బల్ మందులు వాడినంత వలన ఏ పథ్యం లేదు. నాకు బాగా పనిచేసింది, అన్ని పనులు చేసుకోగలుగుతున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, బాగా అనిపించింది నాకు. అందుకే మళ్ళీ వచ్చి మళ్ళీ చూపించాను. కంటిన్యూగా 15 రోజులకు ఒకసారి వచ్చి నేను డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మందులు వాడుతున్నాను. నాకు బాగా అనిపించింది. తర్వాత పెరుగు తిన్నా నాకు పడకపోయే తుమ్ములు వచ్చేవి. అట్లాంటిది పెరుగు తినగలుగుతున్నాను హాయిగా. తర్వాత ఐస్ క్రీమ్ తిన్నా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కూడా తింటున్నాను. ఐస్ క్రీమ్ కావాలని రాత్రి కూడా, రాత్రి 12 గంటలకి ఐస్ క్రీమ్ తిన్నా, ఎట్లా వద్దో చూద్దామని. అయినా కానీ నాకేం కాలేదు, నాకే ఆచారం అనిపించింది. ఇది మా నాన్నకు ఉండేది, మా చెల్లికి, మా అమ్మకి, వీళ్ళందరికీ ఉండేది. ఇప్పుడు నాకు వచ్చింది అన్నారు. కానీ నాకైతే చాలా రిలీఫ్ ఉంది, తగ్గింది. ఇలాగే బాగుందనిపించింది నాకు. దీనివల్ల ఆర్జే హాస్పిటల్ వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. 3 సంవత్సరాల నుండి ఆస్తుమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు నరసమ్మ, నేను నాచరంకెళ్ళి వచ్చాను. నాకు దగ్గు, ఆయాసము, దమ్ము ఉండే, రాత్రిపూట నిద్ర పట్టలేకపోతుండే. ఎన్నో హాస్పిటల్ చూపించినాను కానీ తగ్గట్లేదు. మేడంగా టీవీలో చూసి నేను వ్యాధి చూసి వచ్చినానండి. నాకైతే 100 రేట్లు తగ్గింది మేడం. 3 నెలలు వాడమండింది మందులు. నేను 1 నెల వాడికే నాకు తగ్గిపోయింది. కానీ ఎన్నెన్నో ఖర్చు పెట్టినాను, తగ్గలేదు. రాత్రిపూట అసలు నిద్ర పట్టలేదు. అసలు దగ్గు, ఆయాసం, నిద్ర నడుస్తుంటే కూడా దగ్గు, ఆయాసం వస్తుంది. అసలు నేను ఆహారం కూడా ఏం తినకపోతుంటే ఇప్పుడు అన్నీ తింటున్నాను. నాకు తగ్గిపోయిందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం ఇవ్వడమే ఆర్జేఆర్ హాస్పిటల్ యొక్క ముఖ్య లక్ష్యం. 2 సంవత్సరాల నుండి నరాల బలహీనతతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు బాలు, బాచ్పల్లి నుంచి వచ్చానండి. నాకు రైట్ హ్యాండ్ గ్రిప్ అనేది రాకపోవడం వల్ల ఇబ్బంది అయిందండి. వేరే
టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఉండే. నేను వేరే హాస్పిటల్లో కూడా వచ్చానండి, నాకు ఏమి ఇంప్రూవ్ కనపడలేదు. యాడ్ చూసి నేను ఇక్కడ అమీర్పేట్ బ్రాంచ్కి రావడం జరిగిందండి. ఒక నెల ట్రీట్మెంట్ అయిపోయిందండి, నాకు హ్యాండ్ గ్రిప్ అనేది లేకుంటుండండి, భోజనం చేయడానికి ఇబ్బంది అవుతుండే. ఒక నెల ట్రీట్మెంట్ తర్వాత నాకు కొంచెం గ్రిప్ అనేది వచ్చింది, భోజనం చేస్తున్నాను ఇప్పుడు, లైట్గా బరువు కూడా ఎత్తగలుగుతున్నాను. మన సెయి మసాజ్ కూడా చేశారండి ఆయుర్వేదిక్ది, ఒక 14 డేస్. 14 రోజుల తర్వాత నాకు కొంచెం హ్యాండ్ మంచిగా అనిపించింది. ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొందిన పేషెంట్లకు వాళ్లకున్న వ్యాధులు నయమవ్వడమే కాకుండా హెర్బల్ మెడిసిన్స్ వాడడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సోరియాసిస్ చర్మ సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిలో చర్మం మందగించడం, వాపు, దురద, చేప పొట్టు లాంటి పొలుసులు ఊడడము జరుగుతుంది. ఈ వ్యాధి ముంజేతి వెనక భాగం, మోకాలు ముందు భాగం, తల, వీపు, ముఖము, చేతులు, పాదాల్లో వస్తుంది. దీర్ఘకాలం బాధించే మొండి వ్యాధుల్లో సోరియాసిస్ ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు శారీరకంగాను మానసికంగాను నలిగిపోతూ ఉంటారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా కూడా వస్తుంది. జీర్ణ వ్యవస్థ లోపాల వల్ల కూడా సోరియాసిస్ రావచ్చు. పొగ త్రాగటం ఈ వ్యాధి తీవ్రతను పెంచుతుంది. ఈ సోరియాసిస్లో అనేక రకాలు ఉన్నాయి. అన్నిటికీ ఒకే పరిష్కారం ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. ఆర్జేఆర్ హెర్బల్ మందులు సోరియాసిస్ను కొద్ది కొద్దిగా తగ్గించి పూర్తిగా నయం చేస్తాయి. 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు అశో బేగం, నేను రామోజీ ఫిలిం సిటీ నుంచి వచ్చాను. నాకు 1 సంవత్సరం నుంచి ఇది సోరియాసిస్ అని వచ్చింది. చేతులు కాళ్ళ నుంచి రక్తం వెళ్తుండే. ఇక్కడ ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాక 1 నెల మందులు వాడినాక నాకు మొత్తం తగ్గింది. నాకు అన్నం తినటానికి గిట్లా ఏం అన్నం గిట్లా తినలేకపోతున్నాను. ఏం పని గిట్లా ఇంట్లో ఏం చేసుకోలేకుండానే ఇప్పుడు 1 నెల మందులు తిన్న తర్వాత పని చేసుకుంటున్నా, అన్నం తింటున్నా, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆర్జీ హాస్పిటల్కి ధన్యవాదాలు. ఒక 1 సంవత్సరం నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్తే అండి, నా పేరు చంద్రమౌళి అండి. నా ఏజ్ 42 ఇయర్స్. 1 ఇయర్ నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నాను. ఎన్నో హాస్పిటల్ వెళ్ళానండి, ఎక్కడ మందులు పనిచేయడం తగ్గడం రావటం చాలా తగ్గడం రావటం. బయట చూస్తుంటే నాకే అసహ్యంగా అనిపించింది అండి. నా దగ్గర నా బుర్ర నన్ను చూస్తుంటేను ఏటి దెబ్బ అని చూసుకుంటే ఒళ్ళంతను పొలుసు పొలుసుగా నీళ్లు లా పడిపోతూ ఉండేదండి. ఎక్కడ ఎవరింటికి వెళ్దామన్నా బాధ భయం భయంగా ఉండేది. సిగ్గుతో బాగా బాధపడేవాడిని. దేవుడి దగ్గర ఈ ఆర్జేఆర్ హాస్పిటల్ వెళ్ళి నుంచి నాకు ఈ మందులు వాడుతున్నానండి. 2 నెలలుగా వాడాను, బాగా తగ్గిందండి. క్లియర్గాను కంప్లీట్గా నాకు హెయిర్ మీదగా అది బాగా ఎక్కువగా ఉండేదండి. పూర్తిగా నాకు సంతోషం అనిపించిందండి. ఆర్జేఆర్ హాస్పిటల్ వారికి ఆర్జేఆర్ హాస్పిటల్ అంటే నాణ్యత, నమ్మకం, ఆరోగ్యం. 3 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత.
నా పేరు సంపత్ రెడ్డి. మా మదర్ రాధమ్మ. మేము సికినాల ఉంటున్నాము. మా అమ్మకు స్కిన్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉండేది. నాకు మేము ఎక్కడెక్కడో హాస్పిటల్ చాలా తిరిగినాము. ఇంతకు ఎక్కడెక్కడో తిరిగినాము. అమ్మకు చాలా తగ్గలేదు. అసలు ఎంత తిరిగినా ఎంత పైసా ఖర్చు పెట్టినాక చాలా ప్రాబ్లం అయ్యేసరికి అయినా తగ్గలేదు. మేము అందుకు హార్జీ హాస్పిటల్ వల్ల మేము ఒక టీవీ హార్జ్ చూసినాము. ఆ చూసి మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేడం కన్సల్ట్ చేసేది. చేసిన తర్వాత ఏం చేయాలంటే మెడిసిన్ రాసింది. మెడిసిన్ రాసిన తర్వాత మేము 1 మంత్ మేము పాడినాము. 1 మంత్ ఆడినది ఆమెకు 80% చాలా క్యూర్ అయిపోయింది. ఆమెకు ఇప్పుడు నిద్ర మంచిగా ఉన్నది. ఇప్పుడు నుంచి హాయిగా వండుకుంటుందకు. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లం అయిందకు. మేము మా మదర్కి ఎన్నో హాస్పిటల్ తిరిగినా కూడా తగ్గలేదకు. ఈ హాస్పిటల్కి వచ్చినా కానీ మాకు చాలా క్యూర్ అయిపోయిందకు. హాస్పిటల్లో చికిత్సను పొంది మన కుటుంబాన్ని వ్యాధుల నుండి కాపాడుకుందాం. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్ గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు మెడిసిన్స్ కూడా వాడొచ్చు. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి అర్హతలు ఉండి రాష్ట్ర ప్రభుత్వాలచే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను కలిగిన 250 మందికి పైగా వైద్యులు సేవలందిస్తున్నారు. నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వీలవుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ 150+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 250+ డాక్టర్స్, 75+ బ్రాంచెస్.